नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल पट्टणम नालुगो वार्डुलो गड़प गड़पकी प्रभुत्वं कार्यक्रमं हाजरैन वैसीपी इंचार्ज कर्ण वेंकटेश चीराल नियोजकवर्गंलो कोत्तगा वालंटीर्ल नियामकं नियामक पत्रालु अंदजेसिन वैसीपी इंचार्ज वेंकटेश चीराला नियोजकवर्गंलो पोलिंग केंद्राल मार्पुलु राजकीय पार्टील प्रतिनिधुल समावेशंलो वेल्लडिंचिन आर्डीओ सुजात चीराला पट्टणं मेप्माल अविनीति आरोपणलतो उद्योगुनिकि निलिचिन वेतनं उद्योगुनिकि वेतनं चेल्लिंचालनि आंदोलन रोटरी आध्वर्यंलो विद्यार्थुलकु नोट पुस्तकाल पंपिणी हाजरैन डाक्टर ऐ बाबूराव मुलायम सिंग यादव विग्रह एर्पाटुकु सहकरिंचालनि चीराल वैसीपी इंचार्ज कण वेंकटेश कु समाजवादी पार्टी नेतल विनति एपी माजी सीएम मुलायम सिंग यादव विग्रह एर्पाटुकु अनुमति इव्वालनि चीराल कमिश्नर कु विनति वेटपाल मंडलं पंदिलपल्लिलो चोरी 530,000 रूपायल नगदु अपहरण महिళలపై అఘాయిత్యాలు అరికట్టాలని బీఆర్పీ ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా చీరాల పట్టణ నాలుగో వార్డులో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కణం వెంకటేష్ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ప్రజల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ జయసన్ బాబు వార్డ్ కౌన్సిలర్ గోరి జగదీష్ ఇతర కౌన్సిలర్లు నాయకులు ఉన్నారు आप्यायत प्रेम तो पलकोना समस्या నియోజకవర్గంలోని చీరాల పట్టణం చీరాల రూరల్ వేటపాలెం పరిధిలో కొత్తగా నియమితులైన వాలంటీర్లకు వైసీపీ ఇన్‌చార్జ్ కణ వెంకటేష్ జాయినింగ్ ఆర్డర్లు అందజేశారు ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు చీరాల ఎంపీడీఓ నేతాజీ వేటపాలెం ఎంపీడీఓ శర్మ అధికారులు నాయకులు పాల్గొన్నారు మాకు ఉద్యోగాలు ఏమీ లేకపోతే మా కోసం స్పందించి మాకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన మన చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కర్ణం వెంకటేష్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు ప్రజాసేవ చేయడానికి మాకు ఇది ఒక మంచి ఒక ఉత్తమమైన అవకాశంగా భావిస్తున్నాము ఈ అవకాశం కోసం గతంలో కూడా ట్రై చేసాం ఇప్పుడు మాకు ఇది మన వెంకటేష్ గారి ద్వారా మాకు ఇది లభించింది ఎక్కడికెక్కడికి ఇడుపులు పాయ వెళ్ళాం తర్వాత పులివెందులు వెళ్ళాం లోటస్ ఫాండ్ వెళ్ళాం జగన్ గారి గురించి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆశపడి తిరిగిన వాళ్ళల్లో నేను కూడా ఒక దాన్నండి నా ఎమ్మటి 200 మంది జనాన్ని మహిళల్ని వేసుకొని తిరిగాను అప్పటిలోని పార్టీలో చేశాను ఒక 5 మెంబర్స్ ని నిలబెట్టాను చీరాల్లో జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇట్లాంటి వాలంటీర్లు చాలా మంది పేద వాళ్ళకి బడుగు వర్గాలకి ఆశాజ్యోతండి ఆయన ఇంత మందికి ఈ రోజు వాలంటీర్ పోస్టులు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళకొక ధైర్యాన్ని ఏదో పని చేసుకొని ఒక రూపాయి సంపాదిస్తున్నాము మనం కూడా మన కాదు నిన్నావని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాలంటీర్ పోస్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఎంతో ఆనందండి ఈ రోజు మా నాయకుడు మా యంగ్ టైగర్ వెంకటేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ పత్రాన్ని ఇవ్వడం అందరికీ చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి కార్యక్రమాలు జగనన్న ఒక్కగలు బాపట్ల జిల్లా చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అఖిలపక్ష పార్టీల ప్రతినిధులతో ఆర్డీఓ సుజాత సమావేశం ఏర్పాటు చేశారు ప్రభుత్వ స్కూళ్ల పునర్విభజన తరువాత రాబోయే ఎన్నికల్లో చీరాలలో 16 స్కూళ్లను పోలింగ్ బూతులుగా గుర్తించామని తెలిపారు మిగిలిన 7 బూతులకు కేంద్రాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు అన్ని పొలిటికల్ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబడింది
చీరాల నియోజకవర్గంలో ముఖ్యంగా చీరాల పట్టణంలో కొన్ని ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేయడం వలన పోలింగ్ బూత్ని మార్చవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం నియోజకవర్గంలో 16 పోలింగ్ కేంద్రాలని మేము షిఫ్ట్ చేయడానికి ప్రతిపాదనలు. ఒక 7 పోలింగ్ కేంద్రాల్లో నామినిక్లేచర్ స్కూల్స్ అప్గ్రేడ్ అవడం వలన స్కూల్స్ రేషనలైజేషన్ ప్రక్రియ వల్ల ఒక 7 పోలింగ్ కేంద్రాల్లో పేర్లు మార్చడం అనేది జరిగింది. చీరాల మున్సిపల్ మెప్మా విభాగంలో ఆర్పీ మీనాకుమారిపై అవినీతి ఆరోపణలతో అప్పటి సీఎంఎం ఎలీషా విధులకు దూరంగా ఉంచి ప్రతి నెల జీతభత్యాలు చెల్లించకుండా విధుల్లో కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఎలీషాను మరొక ప్రాంతానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీఎంఎంగా బాధ్యతలు స్వీకరించిన రాణి కూడా 3 నెలలుగా ఉద్యోగం చేస్తూ జీతభత్యాలు చెల్లించకుండా ఉచితంగా సేవలు చేస్తూ ఉన్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన తరపు న్యాయవాది కల్లపూడి బాబు ప్రకాష్ సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరినప్పటికీ ఇవ్వడం లేదని ఆరోపించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చీరాల పట్టణం యాదవపాలెంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఐ బాబురావు, ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష, ఉపాధ్యాయులు హైమావతి, రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని నిర్మించడానికి సహకరించాలని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబు, చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో చీరాల మాజీ ఎంపీపీ, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, సమాజ్వాదీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని చీరాల పట్టణంలో నిర్మించడానికి స్థలం కేటాయించాలని కోరుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాబు, చీరాల మున్సిపల్ కమిషనర్ నాగమల్లేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ రెహమత్ అలీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ములాయం సింగ్ యాదవ్ గారి విగ్రహం ఆవిష్కరణ కోసం చీరాల పట్టణంలో గడియార స్తంభం సెంటర్ నుంచి మార్కెట్ వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఒక ప్లేస్లో అతని విగ్రహాన్ని పెట్టి అతని మంచి గౌరవం ఇవ్వాలని చెప్పి చీరాల మున్సిపల్ కమిషనర్ వారిని, చీరాల శాసనసభ్యుల వారిని అడిగి పర్మిషన్ కోసం ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన విగ్రహాన్ని మన సంగం థియేటర్ నుంచి చీరాల మధ్యలో మార్కెట్ మధ్యలో ఎక్కడైనా ఒక చిన్న ఇదిగా సూపర్ ఏర్పాటు చేసి ఆయన విగ్రహ ఏర్పాటుకు 4 రోజులైంది. అతని విగ్రహానికి మార్కెట్ సెంటర్ మార్కెట్ సెంటర్లో పెట్టాలని ప్రతిపాదన చేశాము. ఈ ప్రతిపాదనకి మున్సిపాలిటీ కమిషనర్ గారు,
మరి ఎమ్మెల్యే గారు మరి జంజనం శీను గారు వీళ్ళు ఆమోదం ఇచ్చారు. ఈ ఇన్నత పత్రం ఈరోజు కమిషనర్ గారికి అందజేశాము. ఈ సమాజ్వాదీ పార్టీ తరఫున మరి ఇన్నత పత్రం అందజేసిన తర్వాత కమిషనర్ గారు ఓకే చేశారు. కాబట్టి ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన గొప్ప మన భారతదేశానికి ఆయన ఒక శక్తిగా అవుతాడు. కాబట్టి వేటపాలెం మండలం పందిళ్లపల్లి గౌండ్లపాలెంలో తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలు చోరీకి పాల్పడిన ఘటన జరిగింది. సుమారు 5,30,000 నగదు, ఉంగరం, చెవికమ్మలు, దొంగలు ఎత్తుకు వెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని వేటపాలెం ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాకరీ చేసుకొని పని చేసుకొని ఏరియా వాళ్ళకి ఇవ్వాల్సి 4,00,000 తెచ్చిపెట్టుకున్నాము. తెచ్చిపెట్టుకుంటే ఎవరుగా తలుపు తీసి బీరువా తాళం తాళంగానే ఉంది, పగలు కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఒకసాటి 4,00,000, ఒకసాటి ఏమో 70,000, ఒకసాటి 60,000 పట్టాలు, చెవులు, కమ్మలు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్పీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని లావణ్యలు మాట్లాడుతూ మహిళలపైన చిన్నారులపైన అత్యాచారాలు రోజురోజుకి పెచ్చుమీరిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల కోసం తెచ్చామని చెప్తున్న దిశ చట్టం ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, మిక్కిలి లావణ్య, జాన్సన్, నజీర్, అబ్దుల్ ఖాదర్ పాల్గొన్నారు. డిమాండ్ చేసుకునే అన్నంగా దళితుల పట్ల, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే ప్రతి దుండగులు అందరినీ అరెస్ట్ చేయమని నా మనస్ఫూర్తిగా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమని, ఆడవాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు, ఎవరు చూసినా హేళన చేయటం, ఎక్కడ పడితే అక్కడ ఎలా పట్టాలో మాట్లాడటం, అసభ్యంగా తల్లితో స్వభావించకుండా బిడ్డంత, చెల్లంత, తల్లంత, చిన్న వయసు అంత, పెద్ద వయసు అంత లేక ప్రతి ఒక్కరిని అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతూ, అసభ్యంగా మాట్లాడుతూ, అసభ్యం ప్రవర్తించేవారు దుండగులందరినీ అరెస్ట్ చేయమని నేను డిమాండ్ చేస్తూ దళిత బహుజన పార్టీ నాయకులకి, అధ్యక్షులకి, మీడియా స్త్రీలు ఒక సంప్రదాయం అలాంటి అలాంటి సంప్రదాయంలో మన దేశంలో ఒకప్పుడు చూడు నార్తలు కాదు. ఇప్పుడు మనకి చిన్న చిన్నగా సౌతులు మన ఆంధ్రప్రదేశ్లో చూసిన స్త్రీలపై, మహిళలపై దాడులు చేస్తున్నారు, అత్యాచారం చేస్తున్నారు. ఏం సార్ ఈ దిశ చట్టాలు ఏమైంది? నేను ప్రశ్నిస్తున్నాను, ఎక్కడున్నాయి దిశ చట్టాలు? మహిళలపై దాడి జరిగినా వెంటనే దుండగులు వెంటనే అరెస్ట్ చేయడం కాకుండా కఠినంగా శిక్షిస్తేనే కానీ ఇలాంటి దాడులు జరగ సోదరులారా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మహిళ అంటే ఏంది? స్త్రీ అంటే ఒక అమ్మ, ఒక అక్కల, ఒక స్త్రీని, ఒక అమ్మలా, ఒక చెల్లిలా, ఒక అక్కలా, ఒక వదలలా, ఒక అమ్మలా, పెద్దమ్మలా గౌరవించాల్సిన మన భారతదేశంలో ఇలాంటి దాడులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? వెంటనే ఇలాంటి దుండగులు ఏమైనా కఠినంగా శిక్షిస్తే ఇలాంటి తప్పులు చేయరు. అందుకని చిన్న ఒక అవగాహన వచ్చినప్పుడు పిల్లలకి చెప్పాలి, అయ్యా స్త్రీ అంటే ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక అక్క, ఒక స్త్రీ, ఒక పెద్దమ్మ, వదిన అని ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో తీసుకొచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగవు. అలాంటి సంఘటనలు ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు స్కూళ్ళలో కూడా తెలియపరచాలి, మా స్త్రీలను గౌరవించండి, స్త్రీలు అంటే మన చెల్లెలు, మన అక్కలు అని అలాగా చేసినప్పుడే ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో ఎక్కడ జరగవు. లేదా నుంచి చూడండి ఎక్కడ సంస్థలు అటు ఢిల్లీలో నార్త్ సైడ్లో జరిగినప్పుడు మన సంస్థలు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసి సోదరులాగా ఎక్కడ చూసినా మన రైల్వే స్టేషన్లో మన సోదరిని, దళిత సోదరిని అత్యాచారం చేశారు. అంతగా గర్భవతి అయిన సోదరిని అక్కడ చూసిన మహిళలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడిని దళిత బంధువులు వాటి ఖండిస్తుంది. ఈ కార్యక్రమంలో వెంటనే కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి తప్పులు, ఇలాంటి సంఘటనలు ఎక్కడ భారతదేశంలో జరగవు. ఎందుకంటే మన భారతదేశం ప్రపంచంలో మన భారతదేశం గొప్ప దేశం. అలాంటి స్త్రీల గురించి దేశం అలాంటి దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దారుణం. ఇక్కడైనా సరే రాష్ట్రపతి వెంటనే స్పందించి ఇలాంటి దుండగులు వెంటనే కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి సంఘటన భారతదేశంలో ఎక్కడ జరగవు అని దళిత భావన ఖండిస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల పట్టణం 4వ వార్డులో గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమం, హాజరైన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాల నియోజకవర్గంలో కొత్తగా వాలంటీర్ల నియామకం, నియామక పత్రాలు అందజేసిన వైసీపీ ఇన్ఛార్జి వెంకటేష్. చీరాల నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల మార్పులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన ఆర్డీఓ సుజాత. చీరాలపట్నం ఎప్మాల అవినీతి ఆరోపణలతో ఉద్యోగునికి నిలిచిన వేతనం, ఉద్యోగునికి వేతనం చెల్లించాలని ఆందోళన. రోటరీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ, హాజరైన డాక్టర్ ఐ బాబురావు.
ములాయం సింగ్ యాదవ్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని చీరాల వైసీపీ ఇన్ఛార్జి కాణం వెంకటేష్ కు సమాజ్వాదీ పార్టీ నేతల వినతి. ఏపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చీరాల కమిషనర్ కు వినతి. వేటపాల మండలం పందిళ్లపల్లిలో చోరీ, 5,30,000 రూపాయల నగదు అపహరణ. మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలని బీఆర్పీ ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా. ఇవి వచ్చిన విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.